మనకి ఇంకా ఎక్కువ మహిళా నేతలు ఉంటే ప్రపంచం మరింత ప్రశాంతంగా ఉంటుందంటారా నేనేమనుకుంటున్నానంటే ప్రస్తుతం మహిళలకు నేతృత్వం వహించడంలో ఎంతో పెద్ద బాధ్యత ఉంది ప్రస్తుతం ఎంతో పరిణామం జరుగుతోంది మనం విజయాన్ని ఎలా నిర్వచిస్తున్నాము మనం పనిని ఎలా నిర్వచిస్తున్నాము అన్న విషయాల్లో ఎందుకంటే ప్రాథమికంగా ప్రస్తుతం ఉన్న ప్రపంచం పురుషుడి వల్ల రూపొందించబడింది అది మనకు పని చేయడం లేదు కొంతమంది మంచి పురుషులు ఉన్నారు వీరు మనకు ఎంత అవసరం కానీ మనం దీని గురించి ఆలోచిస్తే మనం మొదటి మహిళా విప్లవం ఎప్పుడంటే మహిళలకు ఓటు హక్కు వచ్చినప్పుడు రెండవ మహిళా విప్లవం దీనిని అమెరికాకు చెందిన వ్యక్తి బెట్టి ఫ్రీడన్ ఇంకా గ్లోరియా స్టైన నేతృత్వం వహించారు ఇది అన్ని వృత్తులలో అవకాశం పొందడానికి సమాన వేతనం పొందడానికి ప్రతి రంగంలోనూ ఉన్నత స్థానాలు పొందడానికి ఇప్పుడు మూడవ మహిళా విప్లవం జరుగుతోందని నేను అనుకుంటున్నాను ఇది మన విజయాన్ని మనం చేసే పనిని పునర్నిర్వచిస్తుంది అందుకని నేను మీతో సమానంగా మీ అంత ఉన్నత స్థానంలో ఉండాలి అనే బదులు ఒక వ్యాపారాన్ని నిర్వహించడంలో ఇదే ఉత్తమమైన విధానమా ప్రపంచాన్ని నడిపించడానికి ఇదే ఉత్తమమైన మార్గమా అంటే స్త్రీలు కాదంటున్నారు మనం కార్పొరేట్ విధానాన్ని మార్చాలి మనం పోటీ పడుతున్న తీరును మార్చాలి మనం రాజకీయ ప్రపంచాన్ని మార్చాలి అంటున్నారు పురుషుడు సృష్టించిన నిబంధనలకు కట్టుబడి పోటీ కాదంటున్నారు ఈ మార్పులు జరిగినప్పుడు అవి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా పురుషులు ఎంతో కృతజ్ఞత భావం చూపుతారు జీవం రూపొందడంలో మనకున్న ప్రాథమికమైన స్వభావంలో పురుషత్వం స్త్రీత్వం అనేవి ఉన్నాయి దురదృష్టవశాత్తు మనం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించామంటే విజయం ఇంకా శ్రేయస్సు అంటే మన అభిప్రాయం విపరీతంగా పురుషత్వానికి చెందింది మీరు ఇది అర్థం చేసుకోవాలి నేను స్త్రీ పురుషుల గురించి మాట్లాడలేదు నేను పురుషత్వం స్త్రీయత్వం గురించి మాట్లాడుతున్నాను ఒక పురుషుడు తను ఎంతగా కావాలనుకుంటే అంతగా స్త్రీత్వం కలిగి ఉండగల సమర్థుడు అతని ఆలోచనల్లో అతని భావాల్లో ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అదేవిధంగా ఒక స్త్రీకి కూడా పురుషత్వం కలిగి ఉండే సామర్థ్యం ఉంటుంది ఏదైనా పరిస్థితి దాన్ని కోరినప్పుడు లేదా అటువంటి చర్యలు అవసరమైనప్పుడు ప్రస్తుతం మనం విద్యా విధానాలను పూర్తిగా పురుషత్వానికి సంబంధించినవిగా తయారు చేశాం ఇక అది స్త్రీలను కూడా అలాగే తయారు చేస్తోంది మీకు నచ్చినా నచ్చకపోయినా దురదృష్టవశాత్తు విజయం పట్ల అభిప్రాయం పూర్తిగా పురుషపరమైంది ఎవరైతే విజయాన్ని సాధించాలి అనుకుంటారో వాళ్ళు స్త్రీలైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇది మానవాళికి తీరని నష్టం మీరు ప్రపంచం నుండి స్త్రీత్వాన్ని తీసేస్తే సున్నితమైనవన్నీ అందమైనవన్నీ చక్కటి అమరికలన్నీ జీవితంలోని సూక్ష్మమైన అంశాలన్నీ మాయమైపోతాయి కేవలం బతకడం దానికి కావలసినవి సంపాదించుకోవడం ఇవి మాత్రమే మిగిలుంటాయి ప్రస్తుతం ఇది ఒక తీవ్రమైన సమస్యగా ఉంది చూడండి పాతిక సంవత్సరాల క్రితం మామూలుగా జరిగే సంభాషణల్లో ఎవరూ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం అంత ఉపయోగకరమైనవిగా భావించేవారు కాదు అవునా వాతావరణం గురించి మాట్లాడుకునేవాళ్ళం ఊర్లో జరిగే రసవత్తరమైన విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం మనం ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేవాళ్ళం కాదు ఈ రోజు ఎటువంటి సంభాషణ అయినా అందరూ ఆర్థిక వ్యవస్థ గురించే మాట్లాడుతున్నారు ఆర్థిక వ్యవస్థ అంటే మనుగడ ఆర్థిక వ్యవస్థ అంటే సంపాదన ఇది పూర్తిగా పురుషత్వ స్వభావం నేను స్త్రీలు సమకూర్చలేరు అని అనడం లేదు నేను స్త్రీ పురుషుల గురించి మాట్లాడడం లేదు నేను స్త్రీయత్వం పురుషత్వం గురించి మాట్లాడుతున్నాను మీరు సమాజాన్ని ఇంత విపరీతంగా పురుషత్వ పరంగా తయారు చేస్తే స్త్రీయత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసినట్లే అప్పుడు సున్నితమైనవి సుందరమైనవి అన్నీ స్త్రీలలో కూడా పోతాయి ఎందుకంటే మీరు ఈ విధంగా కొలవడం మొదలు పెడితే అంటే ఇలా మాత్రమే విజయాన్ని సాధించగలరు అని అంటే ఆమె కూడా ఈ పరిస్థితికి అనుకూలంగా మారుతుంది చాలామంది స్త్రీలు పురుషుల కంటే మరింత బలంగా మరింత మొరటుగా వారి పురుషత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అలా జరుగుతోంది ఇది ఎంతో నిరాశను కలిగిస్తోంది ఎందుకంటే నా జీవితంలోని ఒక విషయాన్ని పంచుకోవడానికి నాకు అనుమతినిస్తే మీకు తెలుసా ఆ రోజుల్లో మేము ఎదుగుతున్న రోజుల్లో మా నాన్నగారు వైద్యులు ఆయనే కుటుంబాన్ని పోషించేవారు మా అమ్మ తన జీవితంలో ఎప్పుడూ ఒక రూపాయి కూడా సంపాదించలేదు కానీ అసలు ఎప్పుడూ అలాంటిది లేనేలేదు ఆమె సంపాదించకపోతే ఆవిడేదో తక్కువ అన్నట్లు కాదు అందరికంటే ఆవిడికే విలువ ఎక్కువ ఓ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గౌరవభావంతో చెప్తున్నాను నా జీవితం వికసించిన తీరు చూసుకుంటే మా నాన్న లేకపోయినా నా జీవితాన్ని ఊహించుకోగలను కానీ మా అమ్మ లేకుండా అసలు నా జీవితాన్ని ఊహించుకోలేను ఆవిడ ఏమీ సంపాదించలేదు కానీ అది కాదు విషయం డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనేది నా జీవితంలో మార్పు తేలేదు కానీ ఇంట్లో అన్ని ఏ విధంగా జరిగేవి అన్నదే ముఖ్యం నేను మీకు కొన్ని సరళమైన విషయాలు చెప్పాలి ఇంట్లో అన్ని పనులు ఆవిడే చేసేది కుట్లు అల్లికలు వంట అంత ఎందుకంటే తన భర్తకు తన పిల్లలకు మరెవరో చేయడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు తానే చేయాలి మేము ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు మేము నిద్రపోవాలంటే ఒకవేళ దిండుగ గలేబుల మీద ఏమీ లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఊరికే తెల్లటి దిండు ఉంటాయి ఆవిడ పిల్లలు ఇలాంటి దిండు పెట్టుకుని ఎలా పడుకుంటారు అని తన సూదీ దారం తీసి అక్కడికక్కడే ఓ ఐదు నిమిషాల్లో ఓ లేదో ఓ పువ్వు కుట్టేసేది నేను ఆ చిన్న ఆకుపచ్చ చిలుకను చూస్తూ నిద్రపోయేవాణ్ణి అది నా హృదయంలో ఎంత లోతుగా నిలిచిపోయిందంటే ఈనాటికి ఆ చిన్ని ఆకుపచ్చ చిలుక ఆ శ్రద్ధ సంరక్షణ భావం నా మీద ఎంత ప్రభావం చూపింది అంటే ఆ చిన్ని చెలుక నా లోపల నిలిచిపోయింది ఈ రోజు నేను ఎవరు అన్నది ఎన్నో విధాలుగా వ్యక్తమవుతున్నది కూడా ఆ రోజున ఆ దిండుగలేబుల మీద ఆవిడ పుట్టిన చిన్న ఆకుపచ్చ చెలుక వల్లే దిస్ ఇదే స్త్రీత్వం అంటే అందరూ ఎంబ్రాయిడరీ చేయాలని నేను చెప్పడం లేదు నేను చెబుతున్నది ఆ లక్షణం శ్రద్ధ తీసుకునే ఆ తత్వం అది స్త్రీత్వం ఇది ఇది జరగాలి యోగ వ్యవస్థలో మీకు తెలుసుగా హఠయోగం అనే పదం సామాన్యంగా అన్ని చోట్ల వాడుతూనే ఉన్నారు దాని అర్థం ఏమిటో వారికి తెలియదు హఠ హా అంటే సూర్యుడు ఠా అంటే చంద్రుడు అంటే మీలో ఉన్న స్త్రీయత్వాన్ని పురుషత్వాన్ని సమతుల్యంలోకి తీసుకురావడం అన్నమాట మీలో ఈ రెండు సరియైన సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైన మనిషి అవుతారు లేదంటే మీరు అస్తవ్యస్తమైన మనిషిగా మిగిలిపోతారు ఆది యోగి యోగానికి మూల పురుషుడు నాకు తెలుసు ఇక్కడ కాలిఫోర్నియాలో మడౌన మొదలు పెట్టింది అని అనుకుంటారు ఈ ఆదియోగి అంటే పరమోన్నత పురుషునికి ప్రతీక ఆయన రూపం ఏ విధంగా చిత్రిస్తారు అంటే అన్ని చిత్రాల్లో ఆయనలో సగభాగం స్త్రీ ఇంకా సగభాగం పురుషుడు ఆయనే పరమోన్నత పురుషుడు కానీ సగభాగం స్త్రీ మరొక భాగం పురుషుడు ఎందుకంటే నిజమైన మనిషి అంటే వారిలో పురుషత్వం ఇంకా స్త్రీయత్వం సరియైన సమతుల్యంలో ఉండాలి మనం పనిచేసే ప్రదేశాల్లో అసలు లింగ భేదం అనేది ఒక అంశమే కాకూడదు ఎప్పుడూ ఒకరిని ఒక స్త్రీగానో పురుషుడుగానో ఎందుకు గుర్తిస్తూ ఉండాలి వాళ్లని మనుషులుగానో లేదా ఒక జీవంగానో చూడాలి